ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ కు జనం గుర్తుకొస్తారు వారి బాధలు గుర్తుకొస్తాయి ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలయ్యాక దళిత బంధు ఇస్తా అన్నట్టుగానే గతంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక హైదరాబాద్ లో వరద బాధితులందరికీ 10,000 రూపాయల సాయం అందిస్తామన్నారు అప్పుడు ఎన్నికల కోడ్ సాగు చూపి తర్వాత డబ్బులు ఇస్తామన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి ఏడాదైనా పైసలు ఇవ్వలేదని హైదరాబాద్ ప్రజలు లబోదిబో అంటున్నారు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ లో 10,000 ఇవ్వని కేసీఆర్ హుజూరాబాద్ లో 10 లక్షలు ఎలా ఇస్తాడని ప్రశ్నిస్తున్నారు ఇక గ్రేటర్ లో వరద సాయం అందని బాధితుల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు ఈ మాట అవసరమైతే తల నరుక్కుంటాం కానీ వెనక్కి వెళ్ళం ఇది కేసీఆర్ చెప్పిన మాట ఇక ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా అది 100% ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చెప్తున్న మాట కానీ ప్రజల మాట ఏంటో తెలుసా ఏ పథకమైనా చెప్పడం ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడం ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు అయితే ప్రెజెంట్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి రగడ హుజూరాబాద్కి సంబంధించి దళిత బంధులో 10 లక్షలు ఇస్తాము ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవ్వము కానీ ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయాక ఇస్తాము అంటున్నారు అయితే ఈ విషయంలో నమ్మొచ్చా ఎందుకంటే ప్రభుత్వం ఎన్నిసార్లు యూ టర్న్ తీసుకుంది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలను నమ్మొచ్చా లేదా అనేటువంటి చర్చ సర్వత్రం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రస్తుతం నేను హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ తిరుగుతున్నాను హైదరాబాద్లో వరద సహాయం వరద వచ్చి కొట్టుకుపోయినటువంటి ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 వరద సహాయం ఇచ్చారన్నారు మరి అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చినటువంటి వరద సహాయం అందరికీ అందిందా లేదా 10 లక్షలు అందుతుంది అనేటువంటి ఆశ కలగాలంటే ముందు 10,000 అందింది అనేటువంటి సమాచారం ఉండాలి కదా ఆ నేపథ్యంలో నేను పక్కగా ఎక్కడైతే వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయాయో ఆ ఇండ్లలో ఆ ప్లేస్లలో ఉన్నాను ఇప్పుడు నేనున్నటువంటి ఇల్లు చూస్తే తెలిసిపోతుంది కదా వరద కారణంగా అప్పుడు కొట్టుకుపోయినటువంటి ఇళ్ళకు సంబంధించి రేకులు పడి ఇక్కడ ఒక మహిళకు కూడా తీవ్ర గాయాలైపోయినాయి వనస్థలిపురంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నాను చక్కగా నేను చూసుకుంటే ఇప్పుడు నా పక్కన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కానీ లేదా వాళ్ళు ఉన్నటువంటి బీర్వాకు సంబంధించి కానీ వాళ్ళు వండుకున్నటువంటి వంట సామాగ్రికి సంబంధించి కానీ ఇప్పటివరకు ఇంకా ఈ ఇల్లు ఇంకా అలాగే ఉంది వరదకు సంబంధించి అప్పుడు పూర్తిగా ఈ రేకులన్నీ కింద పడిపోయి అప్పటి నుంచి ఇంకా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు లేదు అలాగే ఉంది ఏమైనా సహాయం అందితే మాత్రమే ప్రభుత్వం నుంచి ఇల్లు సరిచేసుకుంటామనుకున్నారు కానీ ఇప్పటివరకు ఇంకా అలాగే ఉంది ఎందుకంటే మా చేతిలో రూపాయి లేదు మేము చేసేది ఏం లేదని చెప్పేసి ఏవైతే రూములు పడిపోయాయో అది వదిలేసి మిగతా ముందున్నటువంటి ప్లేస్లో గుడిసె వేసుకొని వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఆర్థిక సహాయం కింద 10,000 అన్నారు కదా అది ఎంతమందికి అందింది అంటే కొంతమందికి అందింది కొంతమందికి అందలేదని ప్రభుత్వం చెప్తున్నట్టు నేపథ్యంలో అసలు ఎంతమందికి అందింది ఎంతమందికి అందలేదు ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాము ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం నేను తెలుసునగర్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని కాలనీస్ తిరుగుతున్నాను ఈ కాలనీస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం తెలుసుకుందాం మనతో పాటు ఈ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు ఒకసారి వాళ్ళని అడుగుదాము వరద సహాయంలో పరిస్థితి ఎలా ఉంది ఎవరెవరు ఇక్కడికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది నీ పేరేంటమ్మా లావణ్య లావణ్య ఇల్లు మీదేనా ఎలా జరిగింది ఏంటి ఒకసారి చెప్తారా వర్షానికి బాగా వాటర్ వచ్చి తెల్లారి మర్నాడే కూలిపోయిందండి ఇద్దరు పిల్లలు మా అత్తయ్య మామయ్య నేను 6 ఉంటామండి అది పొద్దున్న సమయంలో కూలిపోయింది కాబట్టి కొద్దిగా ప్రాణ నష్టం ఏం జరగలేదు అదే నైట్ జరుగుతున్న పరిస్థితి ఏంది కరెంటు అంతా సరఫరా జరుగుతుంది దురదృష్టం కొద్దీ అది అలా అయింది దానికి సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చారా చూసారా కనీసం అందాల్సినటువంటి 10,000 సహాయం అన్న మీకు అందిందా వచ్చిళ్ళు చూసిళ్ళు ఎంఆర్ఓ గిట్ల వచ్చిళ్ళు ఒక బియ్యం బస్తా 25 కిలోల కేజీ బియ్యం బస్తా ఇచ్చారు చూసారు వెళ్ళిపోయారు చేస్తామన్నారు కానీ ఇప్పుడు 2 నెలలు అవుతుంది కావచ్చు ఏ స్పందన లేదు మేమే తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు కూడా అరిగిపోతున్నాయి 10,000కి సంబంధించి ఎవరెవరి దగ్గరికి తిరిగారు ఎవరెవరిని అడిగారు ఇక 10,000 అని కాదు కాకపోతే ఇట్లా లోన్ టైపు లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయం ఇట్లా చేస్తారని ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళు వీళ్ళ దగ్గరికి తిరిగినాం కానీ ఏం లేదు కొంచెం నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తే ఓకే కానీ మేము మొత్తం పూర్తిగా తన ఇల్లే కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో తనకు కొంత ఆర్థిక సాయం అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అది కూడా అందించలేదు మరికొంతమంది అడుగుదాం అమ్మ నీకు వచ్చిందా వరద సాయం రాలేదు ఎందుకు రాలేదు మీ ఇల్లు ఎక్కడ నీ పరిస్థితి ఎట్లా ఉండే ఇదే మాదే మాదే ఇది ఓకే మేము 6 ఉంటాం మా కోడలేమి ఏది రాలేదు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళ వచ్చి చూసిపోయిండ్లు వేరే ఈ అన్న తీసుకొచ్చిండు వాళ్ళు వచ్చిపోయిండ్లు వాళ్ళు ఒక బియ్యం బత్త వీళ్ళు ఒక బియ్యం బత్త ఇచ్చిపోయిండ్లు ఇంకే సాయం మాకు అందలేదు మేడం తిరుగుతున్నాం ఆడికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతున్నాం ఎమ్మెల్యే సార్ దగ్గర వేణాం ఎంఆర్ఓ ఆఫీస్ వేణాం అందరి దగ్గర తిరిగినాం ఎవరు ఏ సాయం చేయాలి ఆ బియ్యం బత్త మాత్రం ఇచ్చిర్రు మేడం
ఒక బియ్యం బస్తా ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. ఎవరు కూడా మాకేం సహాయం అందలేదు అంటున్నారు. వీళ్ళని అడుగుదాం, ఎలా ఉందండి వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండే, దాని సహాయం కోసము ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఎక్కడెక్కడ తిరిగారు? ఇక్కడ ఒక 150 కుటుంబాలు ఉంటారు. అటు మొన్న వరద బాగా దీని నిండా వచ్చింది. వచ్చినాక తెల్లారి ఆమె పాప ఉన్నది లోపల, ఆమె ఉన్నప్పుడు ఆ ఇల్లు కూలింది. నైట్ అయితే చనిపోవటలే, అయితే పొద్దున్నాకా బట్టి ఆ కరెంటు పోయింది. అది కూలినప్పుడు ఇటు పక్క జరిగారు. అయితే మేము 3వ రోజుకు మాది బహుజన సమాజ్ పార్టీ, మేము మా ఆర్థిక సహాయం మేము ఒక 25 కిలోల బియ్యం ఇచ్చినాం, ఒక 1000 రూపాయలు ఇచ్చినాం మా పార్టీ నుంచి. మీ పార్టీ నుంచో ఇక్కడ కాలనీ వాళ్ళు కొంత ఏదో కొంత సహాయం వాళ్ళకి అందించారు, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం వచ్చింది? ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందియలే. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరేమో సహాయం చేయలేదు. ఇంతవరకు ఎవరు వచ్చి చూడనే చూడలేదు. మీరు చెప్పండి, ఇక్కడ ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ అన్నారు కదా, ఎన్ని ఇండ్లు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, ఆ వరదల టైంలో ఎలా సఫర్ అయ్యారు వీళ్ళు? మేడం ఇక్కడ మొత్తం కలిసి 100 మంది ఉంటారు మేడం. 100 మందిలో ఉండిన సంసారం చేసి 60 మంది ఉంటారు మేడం. ఈ 60 మందిలలో కూడా కుక్క పెట్టుకున్న కూడా ఖాళీగా తీసుకుపోయి కుక్కున్నవారు ఖాళీ ఏమైనా ఇస్తున్నారంటే ఇక్కడికి వస్తారు. ఏమి ఇస్తున్నారంటే ఎవరు రారు. కనీసం పక్కింటి వాళ్ళకు ఏమైందన్న కూడా మందరిచ్చే దిక్కులేదు. ఏమైందంటే వీళ్ళకు అంతకన్నా ముందు వీళ్ళ మామూలు ఎవరు చనిపోయారు, అప్పుడు కట్టుకుంటే ఇల్లు లేకపోతే ఇంటర్ రాకపోతే పరిస్థితి రాకపోవు. అదృష్టం కొద్దిగా అంటే ఆన్లైన్ క్లాస్ అవుతుందన్న పిల్లలు చదువుకుంటున్నారు, ఒక సైడ్ ఇక్కడ చదువుతున్నారు, పొద్దుగాల మొత్తం రాత్రిలో నానేది. వీళ్ళు కూడా అట్లా ఊహించలే. దురదృష్టం అంటే అదృష్టం కొద్దిగా ఏమైందంటే వీళ్ళు పౌలు కాబట్టి పడిపోయింది కాబట్టి వీళ్ళు రక్షించుకోరు. అప్పటికి దెబ్బ తగిలింది, హాస్పిటల్ పోయింది, తీసుకుపోయి కుక్కునకు. ఇంతవరకు మాకు గవర్నమెంట్కి వెళ్ళా 1 రూపాయి అందలే. మాక్సిమం బీసీకి వెళ్ళా సబ్స్ప్లాన్ కింద 25,000 ఇస్తారు మినిమం, నాకు తెలిసిన వరకు అనుకుంటున్నాను మేడం. ఇంతవరకు 1 రూపాయి రాలేదు. మేమేందుకు అడుగుతున్నాం అంటే ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా జస్ట్ తొందరగా వచ్చి టైంకు అందినప్పుడు సకాలంలో అందిస్తే బాగుంటుంది మేడం. ఇక్కడ గిరిజన సమైక్య అని కూడా అన్నారు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఇప్పుడు హుజూరాబాద్లో కానీ ఇప్పుడు దళిత బంధు అనేది 10 లక్షలు ఇస్తానంటున్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద సహాయం 10,000 అందరికీ అందలేదు, 10 లక్షలు ఎంతమందికి అందుతుంది, దాని మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్తారు? ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి. తెలంగాణ తెచ్చుకుంది, కొట్లాడుకుంది, తెలంగాణను తెచ్చుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బూటకమైన మాటలు మాట్లాడుతూ ఇవాళ పబ్బం గడుపుకున్న పరిస్థితిలో ఇవాళ దుర్మార్గంగా పరిపాలన సాగుతుంది. ఇవాళ పేదల ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కూడా ఇలాంటి స్లమ్స్లో అనేకంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఎలక్షన్స్ ఏదైతే వరద బాధితులకు ఇప్పటికి కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం, ప్రజలని పూర్తిగా బూటకంగా వాళ్ళకి 10,000 నష్టపరిహారము ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇస్తానని చెప్పేసి ఇప్పటివరకు కూడా బాధ్యతలకు లేని అనేక ఈ యొక్క ప్రజలు ఈ సేవ చుట్టూ మరి డబ్బులు కూడా కట్టి ఇప్పటివరకు కూడా ఆ 10,000 రూపాయలు నోచుకోలేదు. రెండోది ఈ యొక్క వర్షాలు పడుతుంటే హైదరాబాద్లో మరి ఏదైతే స్లమ్స్లో ఉన్న యొక్క ప్రభుత్వం కలెక్టర్స్ కానీ మరి ఎంఆర్ఓస్ కూడా కేవలం ఒక రాతపూర్వకంగా రాసుకొని నివేదికలు తీసుకున్నారే తప్ప మరి ఇప్పటివరకు కూడా అలాంటి నష్టపరిహారం ఇప్పటివరకు కూడా ఈ వరద బాధితులు ఇల్లు కూలిపోయిన వాళ్లకు మరి 100,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వమే ఒక జీవో ఉంది. మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేని ఒక దుర్మార్గంగా మరి హైదరాబాద్లో ఉన్న యొక్క ప్రభుత్వ పాలకులు కానీ ఈ యొక్క కేసీఆర్ గారు కేవలం ఒక హుజూరాబాద్లో మరి ఒక దళిత బంధు అని చెప్పేసి ఇవాళ దళితులను కానీ పూర్తిగా నట్టడం ఉంచినట్టుగా మరి 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఒక బూటకం మాటలు మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్లో హుజూరాబాద్లో పూర్తిగా ఆయన ఒక డబ్బులతో విచ్చలవిడిగా ప్రజలని గొర్రెలు కొన్నట్టుగా ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ యొక్క బాధ్యతలకు వెంటనే నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి వెంటనే చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో ఇలాంటి స్లమ్స్లో కూడా పేదలు ఎంతోమంది మరి ఇప్పుడే ఆ యొక్క కుటుంబం ఆవేదన మనం చూసినాం. ఇల్లు కూలిపోయి కూడా ఇలా డబ్బులు లేక కూలి పని చేసుకొని కిరాయికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మరి ఏదైతే యాదాద్రి గుట్ట కానీ ఇంకా ఇలాంటి సందర్శించే యొక్క మరి ఆ రకంగా చేస్తున్నాడు కానీ పేదలకు పనిచేసే పరిస్థితులు లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉప ఎన్నికల వలన కూడా ఏది కేసీఆర్తో మాకు ఉపయోగం లేదు. ప్రజలు గట్టిగా ఒక విశ్వసిస్తున్నారు. రాబోయే 2003లో మాత్రం తప్పకుండా బంధ పెడతాం కేసీఆర్ని, తప్పకుండా కేసీఆర్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఐక్యతం అవుతున్నాం. మనము షూట్ చేసినటువంటి నేపథ్యంలో పిల్లలు కనిపించారు, వాళ్ళు ఇక్కడ ఇంటి ముందు చదువుకుంటుంటే చక్కగా అనిపించింది. నీ పేరేనన్నా? కిషోర్. కిషోర్, వరద వచ్చినప్పుడు ఎలా ఉండే ఇక్కడ, నీళ్ళు ఎట్లా ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు మురిగ్గా ఉంటాయి. అట్లా మురిగ్గా ఉన్నప్పుడు మీకు చదువుకోవడం కుదురుతుందా? స్కూల్కి వెళ్తారా ఆ టైంలో? వెళ్ళం. ఎట్లా ఉంటుంది అప్పుడు?
ఇంట్లో రాసుకుంటాం. ఇంట్లోనే రాసుకుంటారు. నాన్న నీ పేరేంటమ్మా? సన్విత. ఓకే. ఏంటి 29? సూపర్. ఓకే నాన్న, ఎలా ఉంటుంది ఈ వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఇక్కడ? వాటర్ వస్తాయి కదా, ఎంతవరకు వస్తాయి వాటర్? నీకు ఐడియా ఉందా? ఇళ్ళలోకి వచ్చేస్తాయా? ఇళ్ళలోకి వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? సామాన్లు పైన పెడతారు. సామాన్లు అంతా తడిచిపోతుంటాయా? పైన పెడతారు. పైన పెడతారా? ఆ టైంలో మరి మీరు స్కూల్కి వెళ్తారా? వెళ్ళరు. ఇవి పిల్లలు చెప్తున్నారు. ఓవైపు ఇళ్ళు కూలిపోయినా కూడా వాళ్ళు మొక్కుకొని ధైర్యంతో వాళ్ళైతే చక్కగా చదువుకుంటున్నారు. రేపటి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బాగుండాలంటే ఇలా మాటిచ్చి తప్పడాలు మాటిచ్చిన తప్పడాలు కాకుండా ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ ఇళ్ళకు సంబంధించి వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే? వరద సహాయం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరిని కలిసారు? ఎవరెవరికైనా వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చాలా డ్యామేజ్ అయ్యింది. గణవుల్లోతో నీళ్ళు వచ్చాయి. పాపం చాలా అన్నగారు చాలా ఎప్పుడంటే అప్పుడు మాకు అంగవాట్లో ఉండి వాళ్ళు వాళ్ళు న్యూసెన్స్లో అన్నీ చెప్పడం చేయడం జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నడువుల్లో నీళ్ళు వచ్చినప్పుడు మాకు ఎక్కడ పోనీక ఇబ్బంది లేక ఈ స్కూల్లో పోటీ ఆ ఇండ్ల పోటీ ఆ ఇండ్ల పోటీ పోతే వాళ్ళు మా ఇండ్ల పోటీ రావద్దు అని చెప్పను అంటే కూడా తలదాసుకొని బతికి నివసించిన రోజులు. కానీ అక్కడ నుంచి గల్లీలల్లో పైప్ లైన్ వేస్తున్నారు, మేనలు కడుతున్నారు. వాళ్ళ ఇల్లు కూలిపోతే ఆ ఇల్లుకు 10 లక్షల రూపాయలు ఎస్క్రే ఇచ్చి వాళ్ళు ఆదుకునే ప్రభుత్వము ఆదుకుంటామని చెప్పండి. ఆదుకోకపోతే ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు 6 మంది ఇంట్లో చచ్చిపోతే వాళ్ళ జీవనోపాధి ఏంది? కార్పొరేటర్ నడితే మాకు డబ్బులు లేవంటారు. ఆడ కాలు ఒకటి పడిపోయింది, వాళ్ళ ఇంటికి ఇంటికి తీసుకుని లొయ్య కొట్టిండ్రు. అక్కడ కూడా పనిచేయడానికి లేదు. అక్కడ మళ్ళీ అక్కడ గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోతే మాకు ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి మెయిన్కి వెళ్ళి నీళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ వచ్చి ఇక్కడ ఇళ్ళ గురిసెల పోటీ మొత్తం నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఏంటంటే స్లమ్ ఏరియా పరిస్థితి అయితే ఇది, వర్షం వచ్చినప్పుడల్లా వాళ్ళు అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒకసారి అమ్మని అడుగుదాము. అమ్మ, వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుందమ్మా మీకు పరిస్థితి? వరద సాయం 10,000 అందిందా? 10,000 అందినాయి అమ్మ, అందినాయి. నీళ్లు కూడా ఇప్పుడు ఇట్లా వరద వచ్చిందంటే ఇళ్ళకి వస్తాయి అమ్మ. ఇంత ఎత్తున్నది అన్నట్టే కానీ ఇంట్లో కూడా వస్తాయి. ఓ బీరువై 2 కానాలే నిండుతాయి. ఎందుకు వస్తున్నాయి నీళ్ళు అంతగానో? ఇట్లా తట్టు కూడా ఏం అనిపిస్తలేదు కదా. ఇట్లా వంపు ఉన్నది కదా, ఇప్పుడు ఈ మోరి ఉంటుంది కదా, ఇగో ఆ మోరిళ్ళకెళ్ళి ఇళ్ళకి వస్తాయి. ఇగో ఈ మోరిళ్ళకెళ్ళి ఇంత ఇంత ఎత్తు పోతాయి. భయ్య భయ్య పోసుకుంటే ఇట్లా పడి అట్లా వస్తూనే ఉంటాయి. అగో ఇగో కడప కూడా కట్టించినాం అమ్మ, రాకుండా పోవాలని. అగో అందులోకెళ్ళి ఇక అట్లా వస్తాయి కదంతా నిండుతుంది. మరి వర్షం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి? వచ్చిన వర్షం వచ్చినప్పుడల్లా మంచం మీద కూర్చునుడే, నీదురు ఉండదు ఏమి ఉండదు. ఇక వాన వస్తుందంటే ఇక దండం పెట్టుకోవాలి అంతే అమ్మ. నువ్వు చెప్పమ్మ, వర్షం వచ్చినప్పుడు ఈ కాలనీల పరిస్థితి ఎట్లుంటది? మొత్తం ఈ ఇళ్ళు మొత్తం ఎక్కడ బయటకు వెళ్ళకుండా అవుతారమ్మా. నీళ్ళు బాగా ఇట్లా పొంగుతాయి పైకి. ఏం బయటకు వెళ్ళకుండా అవుతుంది ఇంకా. అంటే మరి దీనికి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ కోసము అధికారులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ని కానీ ఎవరైనా కలిసిరా? వాళ్ళు ఏం చెప్తారు అసలు మీకు? వచ్చి ఇట్లా చూసిపోయేది అని చెప్పేదే ఉండదు. చూసిపోతారు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతారు కానీ ఏ మళ్ళీ ఏ చెప్పేది ఏ ఉండదు అమ్మ. చూసి ఏం చెప్పి పోతారమ్మా మీకు? ఏది లేదు చెప్పేది. ఏం చెప్తారమ్మా? ఇదో అదో ఇంకా సాయం చేస్తాం అది ఇది అని చెప్తారు. ఏం పోతారు అంతే. ఇంకా పిల్లలకు బిస్కెట్లు కదా నీరుడు ఇంత అంత బియ్యము గవో ఇవో ఈ పిల్లలకు బట్టలు గవి ఇంత వండి పెట్టుడు గది ఇది ప్యాకెట్లు వంచుడు గవి చేసిండ్రు. ఈ ఏడైతే ఏంది లేదు. నీళ్ళలో నడుస్తున్నాము. ఒకరికి మంచుకున్నట్లు వండు, ఒకరికి వరకు సాయం చేసుకుంటున్నాం మేమే. నిజంగా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించి దాదాపు ఈ వరుస ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళలోకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగి పొర్లుతుంది. ఇది మొత్తం కూడా మాకు ఇళ్ళలోకి నీళ్ళు వస్తాయి. ఆ టైంలో ఏం చేయాలి అనేది ఏముండదు. దగ్గర ఉన్న వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోవడం లేదా ఉన్న సామాన్ ప్యాక్ చేసుకొని పైన పెట్టుకోవడమే ఉంటుంది తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వట్లేదు అంటున్నారు. వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? నీళ్ళు వస్తాయి అమ్మ, మస్తుగా వస్తాయి నీళ్ళు. ఇళ్ళలోకి వస్తాయి, ఈ రోజు పట్టుకొని వస్తాయి. ఇంకా అట్లనే బతుకుతున్నాం. అంటే మీ స్థానిక కార్పొరేటర్కో ఎమ్మెల్యేకో చెప్తే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాం చేస్తాం అంటారు. ఎవరు చేస్తలేరు. 20 ఏళ్ళకి వెళ్ళిపోయింది మేము ఇక్కడ ఉండవాటి. ఎవరు చేస్తారు? పిల్లల చదువులు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు చేతగాని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇంకా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతుండ్రు. ఇంక అట్లనే పనులు చేసుకుంటుండ్రు. ఎవరు పిల్లల వాళ్ళు చదివించుకుంటుండ్రు. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్లా ప్రైవేట్లా అట్లా ఇట్లా చదివించుకుంటారు. నీ పేరేం పేరమ్మా? సునీత.
చెప్పండి అంటే వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం అందుతుంది వచ్చే వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం సాయం చేస్తారు ఎవరన్నా వచ్చిన ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళు చేస్తారు వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు వాళ్ళైతే వచ్చి అయ్యో చూస్తారు ఫోటోలు తీసుకుంటారు అమ్మ ఇట్లా పరిస్థితి ఉన్నది అంటే ఏదన్నా ఇస్తారు ఇక అంతవరకు ఏమో పప్పులో ఉప్పులో అవి ఇస్తారు డబ్బులు ఏమైనా ఇస్తారా డబ్బులు అయితే ఇయ్యరు అందనోనికి అందనే అందదు ఇక ఇంట్లో లోపల ఉన్నామనుకో ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు చూస్తే ఇస్తారు లేకపోతే లేదు అంటే వాళ్ళ కళ్ళ కనబడితే ఇస్తారు లేకుంటలేదు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. విడుదల సుధాకర్తో స్వప్న రాజ్ న్యూస్ హైదరాబాద్.